దశావతారముల వర్ణన ఈ దశావతారముల వర్ణనను నేను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తీసుకోబడింది ఎవరు రాశారో తెలియదు ఈ వర్ణన ఈజీగా అందరికీ దశావతారాల గురించి తెలుస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది ఇక దశావతారముల వర్ణన సలిల విహారులిద్దరూ సంతత కాారులిద్దరు విలయగ విప్రులిద్దరును వీర పరాక్రమశాలురిద్దరున్ పాలతుల వాడొకడు భూమిన పుట్టెడు వాడు నొక్కడున్ చెలువుగా మీ కభీష్ట ఫలసిద్ధి రానంత కాలమున్ ఇది దశావతారం యొక్క వర్ణన ఇక భావ ఎండే చూద్దాం సలిలా అంటే నీటిలో విహరించేవారు ఇద్దరు వారు మత్స్యావతారము కోర్మావతారము కాననా అంటే అడవిలో వారిద్దరు వారు వరాహావతారము నారసింహావతారము విప్రులు బ్రాహ్మణులుగా పుట్టిన వారిద్దరు వారు వామన పరశురామావతారాలు పరాక్రమవంతులిద్దరూ రాముడు బలరాముడు పాలతులు అంటే గోపికులతో తిరిగిన వాడు ఒక్కడు అంటే శ్రీకృష్ణుడు భూమిపై జన్మించిన వాడు ఒక్కడు అంటే కలికి అవతారము వీళ్ళు దశావతారాలు కానీ దశావతారాల్లో పూర్వము బుద్ధుడిని చెప్పలేదు సో వీళ్ళు మాత్రమే దశావతారాల్లో ఉన్న అవతారాలు మత్స్య అవతారము కూర్మావతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము రామ అవతారము శ్రీకృష్ణుడు కలికి అవతారములు ధన్యవాదములు